నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో పోలీసుల రిసెప్షన్ గదిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పోలీసులకు రక్షణే బాధ్యత అని తెలిపిన ఎస్పీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. ఎలిగండ్ల మండలం నర్సమంగపురంలో జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన కనిగిరి పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. కరోనా కేసులను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సిపిఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ, కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. కరోనా బాధితులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటే వారికి సరైన వైద్యం అందించడం లేదని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ప్రజలకు 6 నెలల పాటు నెలకు 7500 రూపాయలు 10 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని సిపిఎం కోరుతుందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. పేదలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, కంకరాల ఆంజనేయులు, కంకరాల రమాదేవి, కేవీపీఎస్ రఘురాం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉపాధి లేని పరిస్థితుల్లో, ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ సామాజిక తరగతులపై దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అంత వ్యాపించిందని చెప్పని ఆ రకం ముస్లిం మైనారిటీల మీద చాలా దుర్సాచారాన్ని కొనసాగించారు. ముస్లింలు అంటేనే తీర్థాల దగ్గరికి రానివ్వలేదు ప్రారంభంలో, ముస్లింలు అంటేనే టిఫిన్ సెంటర్లకు రానివ్వలేదు, ముస్లింలు అంటేనే మొత్తం అంతా కూడా దుకాణాల దగ్గర క్యూలో కూడా నిలబడకుండా పక్క జరుగు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా చేస్తున్న స్థితితో ఒకటి ఉన్నది. కాబట్టి అనంతర కాలంలో ఇవాళ 3 రాజధానుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి నాటకమైనటువంటిది చాలా దుర్మార్గమైన నాటకం ఇది. ఈ దేశ రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ లాగా బరి తెగించే రకంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ఏ కోణంలో పెట్టినా సరే అన్యాయమే, ఏ కోణంలో పెట్టినా దుర్మార్గమే. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందించడానికి కావాల్సినటువంటి నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి వృత్తికి సంబంధించిన దానిలో కూడా డబ్బు లేదు. కానీ ఈయన దృష్టి అంతా కూడా మొత్తం భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ 3 రాజధానులు తయారు చేయాలా అనేటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చివరిలో మేము కోరేటువంటి అంశం, ఈ రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉన్నటువంటి 40% ప్రజాబలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉన్నది. మార్క్సిస్ట్ పార్టీ నుంచి కొనసాగుతున్న అంతర్గత వైరుధ్యాల పేరుతో ఈ రోజు లాక్డౌన్ పీరియడ్ అంతా ప్రజానీకాన్ని సమయం, అట్లాగే కోవిడ్ బాధితుల్ని సక్రమంగా చూడని నేపథ్యంలో, ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వని నేపథ్యంలో రైతాంగ సమస్యలు, కౌలు రైతుల సమస్యలు, దళితుల సమస్యలు, అట్లాగే నిరుద్యోగ భృతి లాంటి యువత యువకుల సమస్యలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కోవిడ్ సమయంలో అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని అమ్మకానికి పెట్టారు. విదేశస్తులకి, స్వదేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని అమ్మేస్తున్నారు. మేము ఈరోజు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా చేసే నిరసన, మీరు ఈ కోవిడ్ సమయంలో, పార్లమెంట్ లేని సమయంలో అందరికీ మరలా ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పనులు లాంటివి పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు జరిపి అందరికీ ఉపాధి కల్పించండి, అందరికీ తిండి పెట్టండి, అందరికీ ఉపాధి కల్పించండి, అందరినీ కోవిడ్ నుంచి రక్షించండి, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచండి, భారతదేశాన్ని అమ్మొద్దు మహాప్రభు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక సంక్షోభము, ప్రజలు పెడుతున్న ఇబ్బందుల్ని తక్షణమే పరిష్కారం చేయాలని, ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని పేదలకు, కరోనా నివారణ కోసం అన్ని రకాల వైద్య సేవల్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కారం చేయడానికి సిద్ధపడకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం ప్రకటిస్తుంది. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఇంకొల్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో పోలీసులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రిసెప్షన్ గది దోహదపడుతుందన్నారు. బయట నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు, పోలీసులకు భద్రత కల్పించే విధంగా అధునాతన వసతులతో నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయన వెంట చీరాల ఇన్ఛార్జ్ డిఎస్పీ వై జయరామిరెడ్డి, ఇంకొలు సిఐ ఆర్ రాంబాబు, ఎస్ఐయు పున్నారావు, సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజా హోత్రం.
వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో నర్సింగ్ విభాగంలో ప్రకటించిన ఈ పోస్టులలో అభ్యర్థులు రోడ్డుపై ఆందోళన నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. తక్షణం జిల్లా కలెక్టరేట్ విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాధి ఉధృతంగా కొనసాగుతూ నేటికి 3.5 లక్షల కేసులు పాజిటివ్ వచ్చిన రాష్ట్రంలో మంది బహుశా దేశంలో 2వ స్థానానికి పోయే పరిస్థితి ఇప్పటికీ అవపడుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి జూన్ జూలై దాకా కనీసం ఎన్నిక పారదర్శకంగా లేదన్నప్పుడు పారదర్శకంగా పెడుతున్నాం. మేమంతా ఆన్లైన్లోనే మార్కు లిస్టులు మెరిట్ ప్రకారం వేస్తున్నామని చెప్పడం, సార్ ఆచరణలో మెరిట్ చేశారా ఏమన్నా వేశారా అనేది కాకుండా ఈరోజు లోకలు నాన్ లోకల్ అని ఒకవేళ మెరిట్ ప్రకారం మాకు మెరిట్ అర్హతలు ఉన్నా కానీ మాకు ఇవ్వలేదని కొంతమంది, మాకు అన్యాయం జరిగిందని కొంతమంది, నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా గలబా చేసే పరిస్థితి రావటం, మళ్ళా వాళ్ళందరూ ఇలా పరిశీలిస్తామని చెప్పి పంపడం అంటే మరి ఇది ఎక్కడో తెలియని లోపం జిల్లా యంత్రాంగం పెట్టుకొని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకని దీన్ని బహిరంగ జిల్లా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ అధికారులు మరోసారి పరిశీలించి ఎవరైనా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు వచ్చారో అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేదానికి మరి వాళ్ళు పరిశీలన చేసి దాన్ని పారదర్శకంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జనం పార్టీ కురసపాడు మండలం అధ్యక్షునిగా చింతా జాన్ బాబును నియమించినట్లు జనం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పిడి రవిబాబు తెలియజేశారు. ఒంగోలులోని అంబేద్కర్ గ్రంథాలయం నందు గల జనం పార్టీ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేసి జాన్ బాబుకు నియామక పత్రాన్ని చెప్పిడి రవిబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనం పార్టీ నాయకులు సిహెచ్ రాంబాబు, బాలకృష్ణ, తులసి, కారుమంచి నవీన్, కాకుమాను యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై జనం పార్టీ, 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 జై భీమ్, అమర హే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, 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 జనం పార్టీ ప్రకాశం జిల్లా కోరిసపాడు మండల అధ్యక్షులుగా చింతా జాన్ బాబుని నియమించి వారి నియామక పత్రం అందజేస్తున్నాము. ఇప్పటి నుంచి పార్టీలో వీళ్ళు అనేక మంది చేర్పించి జనం పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. నా పేరు చప్పిడి రవిశంకర్, జనం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు జనం పార్టీలో ప్రకాశం జిల్లా కోరిసపాడు మండలంకు చెందిన చింతా జాన్ బాబు నియామకం చేసి చింతా జాన్ బాబుని నియామక పత్రం అందజేసినాము. ఈ కార్యక్రమంలో జనం పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాన్ బాబు గారికి మేము సూచించేది ఏంటంటే కిడ్నాప్ కేసు పెట్టాడు. కిడ్నాప్ కేసు పెడితే కందుకూరు పోలీసు వారు హైదరాబాద్ నుంచి మార్గ మధ్యంలో తెచ్చేటప్పుడు మిర్యాలగూడలో అతని కింద పనున్న దిగి అతను లారీ కింద పని చనిపోయారు చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు ఇది కట్టుగా తల్లుతున్నారని చెప్పి మేము చెబుతున్నాం. ఇక అనేక మంది చీరాల్లో ఒక యువకుడిని దళిత యువకుని చంపినా కానీ గారికి మేము తెలియజేస్తుంది ఏంటంటే అనేక మంది అవకతవలు జరుగుతున్నాయని చెప్పేసి మెరిట్ ఉన్నా కానీ మెరిట్ లేని విద్యార్థులకు ఇస్తున్నారని చెప్పేసి అనేక మంది నిరుద్యోగులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మీరు ఈ జాబుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళందరూ మెరిట్ విద్యార్థులందరికీ ఈ జాబులు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో జనం పార్టీ ధర్నా చేస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. పొలల చెరువు మండల విద్యా వనరుల కేంద్రంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా
విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్, బ్యాగ్స్, నోట్, టెక్స్ట్ పుస్తకాలను పొలలచెరువు పీవీపల్లి కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ తులసి మల్లికార్జున్ నాయక్ తదితరులు సోమవారం పంపిణీ చేశారు. మంగళవారం మిగిలిన కాంప్లెక్స్ల పరిధిలోని పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభం కానున్నందున పూర్తి స్థాయిలో మెటీరియల్ను అన్ని పాఠశాలలకు చేరుస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో 100% మౌలిక వసతులను పాఠశాలల ప్రారంభం నాటికే సమకూరుస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పోలీసులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రిసెప్షన్ గది దోహదపడుతుందన్నారు. బయట నుండి వచ్చిన ఫిర్యాదుదారులు, పోలీసుల భద్రత కల్పించే విధంగా అధునాతన వసతులతో నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయన వెంట చేరాల ఇన్ఛార్జ్ డిఎస్పీ వై జయరామ్ రెడ్డి, ఇంకొలు సిఐఆర్ రాంబాబు, ఎస్ఐయు పున్నారావు, సచివాలయ మహిళా పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు. మేము ప్రకాశం జిల్లా పోలీస్ ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఇట్లాంటి ఒక ప్రత్యేకమైన కోవిడ్ సందర్భంగా ఒక సేఫ్ అండ్ హెల్త్కి అనుకూలంగా ఈ కోవిడ్ నివారణ అనుకూలంగా ఒక అట్లా స్ట్రక్చర్ కట్టుకున్నాము. మనం దశ సూత్రాలు ఒక ప్రోగ్రాం ప్రవేశించాము, ప్రకటించాము. ఆ ప్రోగ్రాం భాగంగా ఒక మెయిన్ దశ సూత్రాల్లో ఒక మెయిన్ సూత్రం ఏంటంటే ఇట్లాంటి ఒక రిసెప్షన్ ఏరియా ప్రత్యేకంగా మెయిన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్తో సెపరేట్ ఒక రిసెప్షన్ ఏరియా ప్రత్యేకంగా అక్కడ ఉండి పబ్లిక్తో మాట్లాడడం, పరిష్కారం చేయడం సమస్యలకి, అట్లానే పోలీస్ సేవలు అందించడం, అవి అన్నీ కూడా ప్రత్యేకంగా అట్లా జరుగుతాయి ఇప్పుడు. సో ఇందులో మన పోలీస్ వారు కూడా ప్రజలతో నిరంతరం కాంటాక్ట్లో ఉండి నిరంతరం మాట్లాడుతుంటగా ఏమీ ఇంటరాక్షన్లో బ్రేక్ లేకుండా మనము అన్ని పనులు చేయగలుగుతాము, సేవలు అందించగలుగుతాము. అట్ ద సేమ్ టైం మనకు మన మనికి కూడా, మన ఫోర్స్కి కూడా ఇన్ఫెక్షన్తో కాపాడగలుగుతాము. ఇది చేస్తే ఒక మేము 100% మా ఫోర్స్ యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ పబ్లిక్కి కూడా మంచి సేవ అందించగలుగుతాము. ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా దశ సూత్రాలు కాబట్టి ఇంకా ఈ ఒక్క సూత్రం, తర్వాత ఇంకా 9 సూత్రాలు ఉన్నాయి. అన్నీ మన ఫంక్షనింగ్లో మేము అమల్లో ఇప్పుడు తీసుకువస్తూ ఉన్నాము. సో ఇది బాగా చేశారు. ఎస్ఐ గారు అయినా, సిఐ గారు అయినా, డిఎస్పీ గారు అయినా బాగానే చేస్తున్నారు ఇది. సో మై హోప్ ఇస్ ఇది అంతా కూడా ఫైనల్గా ఈ అంతా కూడా చేయడం అనే ప్రయోజనం ఏముంటుంది, మనము ప్రజలకి మంచి సేవలు అందించడం అనే ఉంటుంది. సో అది సరిగ్గా జరుగుతుంది ఏమో నమ్మకంతో ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొకసారి హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టి ఆవులయ్య, ఎస్కే పాశ్చామియ, డి సుబ్బారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ నెల 20 నుండి 26 వరకు ప్రజా సమస్యలపై ఆందోళన కల్పించిందని, అందులో భాగంగా ఈరోజు గద్దలూరు నగర పంచాయతీ 10 సచివాలయాల్లో ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పట్టణ కేంద్రాల్లో ఉపాధి హామీని అమలు చేయాలని, లాక్డౌన్ కాలంలో పనులు కోల్పోయిన ప్రజలకు ప్రతి కుటుంబానికి 7,500 రూపాయల నగదు బదిలీ పథకం అమలు చేయాలని, ప్రతి పేద కుటుంబానికి 10 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉపాధి హామీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, ప్రధానమంత్రి ట్రస్ట్ ద్వారా వసూలు చేసిన డబ్బును కరోనాతో పోరాటం చేస్తున్న రాష్ట్రాలకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జి పూర్ణచంద్రరావు, జై అల్లూరి స్వామి, బి నర్సింహులు, ఎస్కే భాష, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ 20 తారీఖు నుంచి 26 దాకా ప్రజా సమస్యలపై ఆందోళనకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ వార్డు కేంద్రాల దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి 16 డిమాండ్లతోటి కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేస్తుంది. అందులో ముఖ్యమైనది ప్రతి కుటుంబానికి ఎవరైతే ప్రభుత్వానికి పన్ను కట్టినటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ 7,500 రూపాయలు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచాలని, పట్టణ కేంద్రాలలో నిరుద్యోగులకి ఉపాధి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని,
అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళన పిలిపించింది. అందులో భాగమా గద్దలూరు సచివాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. చీరాల మండలం బోయినవారిపాలెం రహదారిలో ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని ఈబురుపాలెం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్తో సహా బియ్యాన్ని స్టేషన్కు తరలించి ఒక నదిపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రకాశం జిల్లా దుబ్బులందుకు మండలం సూబెపల్లి గ్రామం మండలం కేంద్రానికి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే కలిగి దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ రాస్తాపై చొరవ తీసుకుని త్వరితంగా యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా మట్టి తోలటంతో చిన్నపాటి వర్షాలకే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చిన్నపాటి చెరువును తలపిస్తూ ప్రజలు నడవడానికి కూడా ఇబ్బందిగా మారింది. మంత్రి ప్రమాణం చేసిన వెంటనే నెల రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని వాగ్దానం చేయడంతో ఆ గ్రామ ప్రజలు సంతోషపడ్డారు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా రోడ్డుకు మార్గదర్శ మంత్రి చొరవతో కలిగిందని ఆనందపడ్డా సంవత్సర కాలంగా వారికి రోడ్డు నిర్మాణం కలగా మిగిలిపోయింది. వర్షాభావ పరిస్థితులకు రోడ్డున నడవలేని పరిస్థితి నెలకొంది. అధికారులు కాంట్రాక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం సచివాలయ సిబ్బంది రావాలన్నా అవసరాల నిమిత్తం ప్రజల మండల కేంద్రానికి వెళ్లాలన్నా బురదమయంతో గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా పాలకులు పట్టించుకుని రోడ్డు త్వరితంగా పూర్తి చేయాలని సోమపల్లి వాసులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ సమీపంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గుంతలు ఏర్పడ్డాయి. అటువైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారులు అవి సరిగా కనిపించక రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. స్థానిక ఉన్న స్పీడ్ బ్రేకర్ సమీపంలో భారీ గుంటలు ఏర్పడడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ గుంటలలో నీరు నిల్వ ఉండి గుంతలు ఏమాత్రం లోతు ఉన్నాయో కూడా వచ్చిపోయే వాహనాలకు తెలవక ఇబ్బందులు పాలవుతున్నారు. అంతేకాదు, ద్విచక్ర వాహనాలు ఆ గుంతలో పడి కింద పడుతున్న సందర్భాలు ఇటీవల చాలా చోటు చేసుకున్నాయి. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మరమ్మతులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వెలిగండ్ల మండలంలోని నర్సమాంబపురంలో ఓ వివాహ భోజన విషయంలో పెళ్లి కుమార్తె మేనమామ మన్నేపల్లి సురేష్ పెళ్లి కుమారుడు బంధువులు ఘర్షణకు దిగి హత్య చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకటేశ్వరరావు చెప్పారు. కనగిరిలోని సిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హత్యావదంతాన్ని ఆయన వెల్లడించారు. గుమ్మలకర గ్రామానికి చెందిన మన్నేపల్లి సురేష్ తన మేనకోళ్ల వివాహానికి నర్సమాంబపురం వెళ్లాడు. మాంసం వడ్డించే విషయంలో పెళ్లి కుమారుడి బంధువులతో సురేష్కు వాగ్వాదం జరిగింది. పెళ్లి కుమారుడి బంధువులు కక్ష పెంచుకొని గొడ్డలితో సురేష్పై దాడి చేయగా మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వీడియో ఆధారంగా నర్సమాంబపురానికి చెందిన బూతపాటి దేవదానం, చింతకుంట్ల లక్ష్మయ్య, చింతకుంట్ల రమేష్, చింతకుంట్ల సంతోష్, మరియదాసులు హత్య కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 27 తారీఖు మధ్యాహ్నం 3:30 సమయంలో నర్సమాంబాపురంలో ఒక మాదిగ కులస్తుల సంబంధించిన ఒక మ్యారేజ్ జరిగిందండి. ఆ మ్యారేజ్కి సంబంధించి పెళ్లి జరుగుతుండగా మధ్యాహ్నం పూట భోజనం సమయంలో ఈ మాంసము సర్వ్ చేసే దగ్గర పెళ్ళికూతురు తాలూకు వాళ్ళకి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో వాళ్ళు అక్కడ అరుచుకుంటారు, వాళ్ళని సర్దుబాటు చేసి అందరూ పంపిస్తారు. ఎవరైతే అమ్మాయి తాలూకు వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళే క్రమంలో రోడ్డు మీద భూతపాటి దేవదానం, చింతకుంట లక్ష్మయ్య, చింతకుంట రమేష్, చింతకుంట సంతోష్, చింతకుంట మరియదాసు వీళ్ళు అబ్బాయి తాలూకు వాళ్ళు. అక్కడ జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆపి వాళ్ళతో కలపడటం జరిగింది. అందులో భాగంగా ఈ భూతపాటి దేవదానం అనే అతను వేపకర్ర తీసుకొని సురేష్ అనే అతన్ని కొట్టడం జరిగింది. దాంతో అతను దెబ్బ తగిలి స్పాట్లో రక్తం కారుతూ కింద పడిపోవడం జరిగింది. అతను ఇమీడియట్గా పక్కనే ఉన్న వాళ్ళ అన్నయ్య ఇమీడియట్గా అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి అప్పటికే చనిపోవడం జరిగింది. దీని మీద మర్డర్ కేసు రిపోర్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న ముద్దాలు 5 కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో పోలీసుల రిసెప్షన్ గదిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పోలీసులకు రక్షణే బాధ్యత అని తెలిపిన ఎస్పీ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. ఎలిగండ్ల మండలం నర్సమంగపురంలో జరిగిన హత్య కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కనిగిరి పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. ఇవి ఇలాంటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ. నిజమే మా నిజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.